రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయడంకం ముగించేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు సమన్వయంతో పనిచేసి ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో కొండమల్లపల్లి మండల కేంద్రంలోని విజయలక్ష్మి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ నుంచి ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, తెలంగాణ ప్రగతి ప్రస్థానం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించక ముందున్న పరిస్థితులు, రాష్ట్ర ఏర్పడ్డాక మారిన ముఖచిత్రం వంటి అంశాలను స్పృశించుకుంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానాన్ని కార్యకర్తలకు అర్థమయ్యే విధంగా వివరించారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ముగిసిన తర్వాత ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ నిర్ణయించిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు వచ్చే నెల 27వ తేదీన ప్రతి గ్రామంలోని వార్డులో జెండా పండుగ నిర్వహిస్తామని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రామావత్ దాస్ నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఖమ్మం శ్రీనివాస్ గౌడ్, జెడ్పీటీసీ సలహాదారుడు పసుమూరి యుగాంధర్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మన కొండమల్లపల్లి వాస్తవ్యులు అన్న ప్రధాని అంజయ్య యాదవ్ గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు, మన మండల వాస్తవ్యులు, మన పార్టీ నాయకులు పెద్దలు రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా మన మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు, మన జెడ్పీటీసీ కార్యకర్త కుమారుడు యుగంధర్ రెడ్డి గారు, అదేవిధంగా ఉమ్మడి గౌరవ